ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. గ్రీన్ ఆరెంజ్ జోన్ పరిధిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 5 రెడ్ జోన్ జిల్లాల మినహా మిగతా గ్రీన్ ఆరెంజ్ జోన్లలో బస్సులు ఎలా నడపాలి, కార్యాచరణ ఏంటి అనే దానిపై అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి అధికారులు రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు. బస్సుల సంఖ్యను కుదించి పరిమిత సంఖ్యలో బస్సులను వివిధ మార్గాల్లో నడిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదట కొన్ని బస్సులను నడుపుతూ ఆ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బస్సులను పెంచడమో తగ్గించడమో చేయాలని చూస్తోంది. మార్చి 22 నుంచి దేశంలో ఎక్కడా కూడా బస్సులు నడవడం లేదు. లాక్డౌన్ నిబంధనలతో నెల రోజులకు పైగా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల సర్వీసులు సైతం ప్రభుత్వాలు నిలిపివేశాయి. అత్యవసర సేవలకు మాత్రమే కొన్ని బస్సులను వినియోగిస్తున్నారు. అయితే తాజాగా కేంద్రం లాక్డౌన్ విషయంలో కొన్ని సడలింపులు, మినహాయింపులు ఇవ్వడంతో ఏపీలో రోడ్డెక్కేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. దీనిపై చర్చించేందుకు ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ ఉదయం సమావేశమయ్యారు. ముందుగా బస్సుల సంఖ్యను సగానికి కుదించి పరిస్థితులకు అనుగుణంగా సర్వీసులను పెంచే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మార్చి 22 జనతా కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. అన్ని బస్సులు డిపోలకే పరిమితం చేశారు. మొదటి విడత లాక్డౌన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 16 నుంచి ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా ఆన్లైన్ రిజర్వేషన్లకు అవకాశం ఇచ్చారు. దీంతో అన్ని రీజియన్లలో సుమారు 10,000 టికెట్ల వరకు ఆన్లైన్ లో ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాలకు పెద్ద సంఖ్యలో ఆన్లైన్ టికెట్లు బుక్ అయ్యాయి. అయితే లాక్డౌన్ పొడిగించడంతో వారికి నగదు వాపస్ చేశారు. ఇప్పుడు కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ అధికారులు. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ ఆర్టీసీపై కూడా చూపించింది. ఆర్టీసీ కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో సడలింపులు ఇస్తూ బస్సులను తిప్పితే రాష్ట్రం ఆర్థికంగా కొంచెం కుదుట పడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నేడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో జగన్ కి ప్లస్ అయింది. ఇది జగన్ సర్కార్ మానస పుత్రిక. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించిన ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇంకెక్కడా లేదు. దీనిపై అనేక విమర్శలు, ప్రశంసలు ఉన్నాయి. ఇవి వైసీపీ కార్యకర్తల కోసమే అని టీడీపీ విమర్శిస్తే, ఈ వ్యవస్థతో అనేక ప్రయోజనాలున్నాయని వైసీపీ అంటోంది. అయితే ఇప్పుడు సీఎం జగన్ స్వయంగా వాలంటీర్లకు ఓ కొత్త సవాల్ విసురుతున్నారు. లాక్డౌన్ తర్వాత విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిని క్వారంటైన్ చేసే బాధ్యతను పూర్తిగా గ్రామ వాలంటీర్లకు అప్పగిస్తున్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో పెట్టడానికి వీలుగా వాలంటీర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. గ్రామ సచివాలయాలను ఇందుకు ఉపయోగించుకోవాలన్నది జగన్ ప్లాన్. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని జగన్ అంటున్నారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని ఆదేశిస్తున్నారు. భోజనం సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా కనీసం 100,000 పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ వాలంటీర్లను ఆదేశించారు. అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మరి జగన్ పెట్టిన టార్గెట్ ను వాలంటీర్లు అందుకుంటారా అంటే ఖచ్చితంగా అందుకుంటారు అనే సమాధానం వినబడుతోంది. చూడాలి ఎలాంటి విజయం సాధిస్తారో మరి. ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.